ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని బాగు చేసి చూపెడతా ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన మొన్నట్టుండి కంటిన్యూగా మొదట్లో అయితే కనుక పొత్తుల వైపు నుండి వచ్చినటువంటి స్వరం ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అంటూ సాగుతోంది గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పుడు వస్తూ ఉన్నారు నేనే ముఖ్యమంత్రి నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి మీకు చేసి చూపెడతానంటూ పదే పదే అభ్యర్థం చేస్తున్నారు రాష్ట్రాన్ని బాగు చేస్తాను ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం శాంతి భద్రతలు అరాచకంగా సాగిస్తుంది వీళ్ళ వల్ల కావట్లేదు నేరం చేసేవాడి తాట తీస్తా ఒక్కొక్కరిని తిరగనీయను అలాంటి పరిస్థితి రావాలంటే నాకే అవకాశం ఇవ్వమంటూ పదే పదే పిలుపునిస్తున్నారు నిన్న కూడా అదే పాయింట్ని హైలైట్ చేశారు పద్నాలుగేళ్ల వనవాసం పూర్తయింది ఇక కురుక్షేత్ర యుద్ధం చేద్దాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు వారాహి విజయాత్ర భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ కూడలు శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు ఇంత ప్రేమ చూపిస్తున్న మీ కోసం ఈ నెల కోసం నా తుదిశ్వాస వరకు పనిచేస్తా ముఖ్యమంత్రిగా పొడి చేస్తానని చెప్పట్లే తలవంచి నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తానని చెప్తున్నా వైకాపా ప్రభుత్వం ప్రజల్ని విడదీసి విచ్చలవిడిగా గొడవలు పెట్టాలని చూస్తోంది ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ అడ్డాగా మారింది విశాఖ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారు వైకాపా ప్రభుత్వం మత్తులో జోగుతోంది యువతను గంజాయి మొత్తులో ముంచుతోంది అనే దుష్ట ప్రభుత్వాన్ని ఇంకోసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వదు గ్రామ సచివాలయాల్లో ఒంటరి మహిళలు వేధిస్తున్నారని తెలిసింది ఇలాంటి పనులు ఎవరెవరు చేస్తున్నారో నాకు వివరాలు ఇవ్వండి మన ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలతో ప్రజా కోర్టుల నుంచి చర్యలు తీసుకుంటాను పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నా రెండు చెప్పులు ఎవరో కొట్టేశారంటూ వెటకారం చేశారు మన అన్నవరం గుడికి వెళ్తే ఎవరో నా చెప్పులు కొట్టేశారు అవి లేక షూ వేసుకున్నాను కొట్టేసినోడు మీకు కనిపిస్తే పట్టుకొని మా చెప్పులు మాకు ఇప్పించడానికి నాని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు మాట్లాడితే బట్టను నొక్కాను డబ్బులు ఇచ్చానని అంటున్న సీఎంకు జనసేన అంటే భయం మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నానని మీ ఆశీర్వాదం కావాలని ప్రజలు కోరారు తనకు సంపూర్ణంగా ముఖ్యమంత్రి స్థానం ఇస్తే ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానన్నారు గోదావరి జిల్లాలు మేల్కొంటే ఏపీ పరిస్థితి మారుతుందంటూ పిలుపునిచ్చారు